రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు రెండో రోజు బుధవారం తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య, లింగాగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య, వెంకటేష్ చేతుల మీదుగా మండల కేంద్రంలోని గోసంగి నివాసాల్లో 32 కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఇవ్వాలని కోరుకోవటం జరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద కుటుంబాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వారు అన్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్, కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్, 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 ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మన కేటీఆర్ పిలుపు మేరకు మన తెలంగాణ ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారికి 3 రోజులుగా మనం పుట్టినరోజు సంబరాలు జరపాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. అధిష్టానం నిర్ణయం ప్రకారము ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారము నిన్న మనము హాస్పిటల్లో పనుల పంపిణీ కూడా చేయడం జరిగింది. నేడు మనం పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేద్దామని నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు బాల్కొండలో గల పేద కుటుంబాలకు మనం విచ్చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఇంటికి 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం జరిగింది. దీన్ని 32 కుటుంబాలకు ప్రతి కుటుంబంకు 5 కిలోల చొప్పున బియ్యం పంచడం జరిగింది. రేపు కూడా మాకు పార్టీ ఆదేశం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ ప్రోగ్రామ్ చేస్తాము. అయితే ఈరోజు బాల్కొండ మండల ప్రజల తరఫున కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆయురారోగ్యాలతో ఇంకా పైకెళ్లాలని, రాజకీయంగా పైకెళ్లి పేద ప్రజలకు అండగా ఉండాలని ఈ బాల్కొండ మండల ప్రజల తరఫున కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ.